శాంసంగ్ 150 మిలియన్ సెటిల్మెంట్ను బ్రిటిష్ నానోకో కంపెనీతో చేసుకుంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో చూసినట్టయితే సుమారుగా 1233 కోట్ల రూపాయలు. శాంసంగ్ నానోకో కంపెనీలు టెక్సస్ ఫెడరల్ కోర్టులో లాస్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒప్పుకున్నాయి. నానోకో కంపెనీ చికాగోకు చెందిన జిఎల్ఎస్ క్యాపిటల్ సెటిల్మెంట్ డీటెయిల్స్ రిలీజ్ చేశాయి. నానోకో పేటెంట్ను శాంసంగ్ ఇస్తున్నట్లు తెలియజేశాయి. యుఎస్, చైనా, జర్మనీలో లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటున్నట్టు తెలిపారు. నానోకో కంపెనీ ఎల్ఈడి డిస్ప్లేస్, బ్యాక్లైట్ కోసం క్వాంటమ్ డాట్స్ ఇంప్రూవ్ చేసింది. ఎటువంటి టాక్సిక్ మెటల్స్ ఉపయోగించకుండా వీటిని తయారు చేసింది. 2020లో శాంసంగ్పై నానోకో కంపెనీ కేసు వేసింది. కొలాబరేషన్ కోసం మాట్లాడి శాంసంగ్ తమ టెక్నాలజీ కాపీ కొట్టిందని. శాంసంగ్ నానోకోస్ టెక్నాలజీ 2015 నుండి హైఎండ్ క్యూఎల్ఈడి టీవీస్లో వాడుతోందని కేసులో పేర్కొంది. జిఎల్ఎస్ క్యాపిటల్ నానోకోస్ కంపెనీకి ఈ కేసు కోసం సహకరించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.